ఏం పాపమే పాపంల మనవయ్యా కుమ్రక ఏమి మాటలు మాట్లాడుతది ఏం తన్నులు తీస్తది ఆ మనిషి ఆవే ఇంతకు గార్ధది రా ఏమంటది ఓ భారతక్క ఏందో ఏమైంది గడ్లపోతాళ్ళు మాట్లాడకుండా రామును ఏమన్నా దెబ్బలు కొడుతున్నారా ఏమన్నా తిట్లు తిడుతున్నారా ఏం దెబ్బలు అవి ఏం తిట్లు ఎందుకు ఎందుకు ఏమరా 20000 తీసుకున్నాడంట అయ్యనడో అవి ఇయ్యలేదంట రెండు సార్లు ఆయనన్న మూడు సార్లు ఆయనంట దిర్గవాటి ఆడు బట్టలు తుక్కుట కూసున్నాడు అట్లగేళ్ళు వచ్చింది ఇగ వచ్చి ఆన్ని జాడిచి జాడిచి తానే వాడు ఎంకటిగాడు కూడా ఏమన్నది అంటున్నాడు ఆవిడ ఎంత మంది ఏడిపించినా ఇడువాడు గాతిరే కొట్టుడారా బాడకా వానే దేడకా వానే మనవోస్తానే ఇంట్ల మనవో అంటే నీ పీనియే లాంటే ఉన్నలేనోళ్ళ గట అంటే నీ తలపండు వాళ్ళు అంటే ఎన్నిరా 20000కి 20 లక్షల మాటలు మాట్లాడి ఆ మాటల మాట వేటగాని కాదు ప్రవీణు అప్పు ఇచ్చినోళ్ళంతా ఈమెలాగానే మాట్లాడితే ఎట్లా అప్పుసులు చేసుకుంటది మీరన్న నాలుగు మాట్లాడద్దా భారతక్క అది అట్టనే ఓర్త అంటది ఎవరి మీద పడితే వాళ్ళ మీద अवतल इंटरने बारे पिमो कुरकुर गेट यूत लेतर मे अम्म चूड़ा चूड़ा बारकावलाज्यालकोचराणी साधना साधगाक वायम 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 नूर्च ओते आकी आर त्वरकाड़ी बागुंडारोमराकल अंदर बागरा विद्य अखल से बावल मरदल मरदा मनमरा मनमल मेनत् बागरा अयम्मो पनले मनवा इतना उड़स पनले मनवाई नड़मल होतना बिड्या आखिरी कुमरक इतना पापा की इधर तलिकोड़ी अंदर किंदे पोर्ची पोर्ची कुटी मैम बाले वेल्लू अब अर इंतर तीरमे असल अब एम चेला अदेम तेलर का लेपत को नीचे चंपीस निे चंपतारा अभी चर्ची चेसीपोई नीने नीने दिपोदना चपदा इकना इपड़ू नी अम्म अट्ला ये पन को नीन रामना ओ रामना एमें अयो एडवको प्रवीण मे अखता 20000 रूपये तल्ली कल इधर इंटी मन तो माटाक देश इधर कल कुट्रेम चेयप पैसल चूड़ो इन चूड़ा किंदी कुट्रे अंदर जरा चूस चूड़ा किंदी पड़ी पड़े पैसे पट चूस अट्ठा वाला मतलब निर्बाट पे आड़को इन बटे तेलारा पनीपे मुसल इंटर मुसल चीपा चूसर गद सत्तागो इदंता नीनों माट चाट ना इवेल का नी इंटे लक्ष रूपये चतवा कदा इगो एम लेगो मंद दाग सत्ता अदे मधु ताग मीद पोसको मिगता कदा नीन एट नड़पाल नड़ता चचिपोन ऐक् अर्थम इवे नरक यात्र चूपे मरक ना पट बाल स्टेशन जेल आये आरोप वो लक्ष रूपये वो इवेल पनीा नई पगल पनी दिन अपन चलता लेकिन चलते अगर भूम तेरता आयना संगति नीक वीलिंत चाई पोतमी दाखिल बुद्धि कदा इंटे मंद डबल पलाड़ी ఏమండి ఇది వెటరన్
నెట్లోనే ఏదో గాని అబ్బా ఏం అవసరం వస్తుంది ఇగో నిలబడు చేరాటి చేరాటాను చేరాటాను ఓ నో నోట్లో వత్త కొడక నిజంగా నిజంగా ఆయనోడు కూడా ఇంత చేయడు ఆయనోడు కూడా ఇంత చేయడు ఇది ఎట్లా గబ్బు గబ్బు వాసన వస్తుంది ఇగో ఇది ఇదే ఇదే ఇట్లనే చెయ్యి ఇగో ఇక్కడ పండుకో ఇక్కడ పండుకో నేను పోయి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరినీ తీసుకొని వస్తా ఇగో వాళ్ళు వచ్చినాక ఇట్టే మిట్ట మిట్ట కళ్ళు కొట్టుడు ఇట్లా చేయలు లేపుడు అసలు చేయకు అర్థమైందా ఎందుకు ప్రవీణ్ నేను చేస్తా పోయిటయ్యా చేస్తాను నేను అర్థమైందిగా ఇగో ఈ డబ్బా ఇక్కడనే పెడతా నేను వీడు ఏ మనుషులు అమ్మా ఇటువంటి మనుషులు ఉండరా ఓ యాదమ్మా ఓ పార్వతమ్మ రాము మందు తాగిండు ఒకటే బుడా బుడా అప్పుడు నురుగొత్తాంది నాలుక బయట పెట్టిండు లేదు పట్టు కొట్టిపోయింది తిట్టి తిట్టిపోయింది అయ్యా కొమ్మరమ్మ వాయమ్మో నేను ఏం చేద్దాను అప్పు సార్లు అయ్యో సురేష్ రాము మందు తాగిండు కాదు అయ్యో ఇప్పుడే మా అక్కటే అన్నదాట ఇంట్లోకి పోయిండు పురుగుల మందు తాగిండు ఒకటే కాకుండా నేను వాళ్ళ ఇంటికి వచ్చి వస్తాను ఇదేమైంది చచ్చిపోయిండు ఓ రాము మందు తాగిండు కాదు ఇప్పుడే ఇద్దరు దాకా నేను అక్కడి నుంచి వస్తాను మా అక్క ఏ రారి వాయమ్మో నా అమ్మో నేనేం చేస్తున్నా నా పండు నేను ఇక్కడ వాయనే నేనేం చేస్తున్నా ఎవరిని దొరుకుతున్నా నేను ఇక్కడ వాదునే నా పండు నా కూడా పండు ఏ మాటతో ఎద్దురాక నేస్తుంటూ కొడుకో నువ్వు పని చేస్తుంటూ కొడుకో తీసుకుపోయి పంచాయతీ చేస్తే డబ్బులు వస్తాయి అర్థమైందా పైసలు చేసే ప్రవీణ్ పానం ఇప్పుడే పోదామా ఓ భారతమ్మ నాకు తెలియదా నేను డాక్టర్ చదివి ఆగు చూస్తాను గుండె గట్టిగానే కొట్టుకుంటాంది ఆగు తీసుకుపోయి ఫస్ట్ కొమ్మిరింటి ముందు వేద్దాం ఏతే పంచాయతీ వేయాలంగా పైసలు కట్టంగానే అంబులెన్స్ వస్తూనే ఉంటది వేసుకొని వెళ్ళిపోవడమే బతికి నువ్వు బతికితే గానీ నువ్వు ఏం ఆత్రపడకు నాకు తెలుసు సురేష్ ఎత్తుకోరి ఎక్కడ డేంజర్ నాకు తెలియదానే మీరు అంతకంతగా చెప్తారు రాము చెప్తే నా 10 ఎకరాల భూమి రాసి ఇస్తా నా 10 ఎకరాల భూమి రాసి ఇస్తా నువ్వేం టెన్షన్ పడకు అవసరం రామునాడు ఏమంటావు రాము అందరే ఏ ఆయన తలకాయ కొట్టుకుంటాను అర్థం అయ్యో నువ్వు యాక్టింగ్ చేయరా చెప్తే మీరు ఫస్ట్ పట్టాలి నా తెలుసా నీకు తెలుసా 10 ఎకరాల భూమి రాసిస్తానా పుట్టిన రాసిస్తానా నువ్వు పట్టు అయిపోయింది ఇగో 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 వీని పోయడం మన వల్ల కాదు కానీ నేనే పోయి మా అక్కని తీసుకొని వస్తా వీళ్ళు బతుకోరు ఏ మీకు తొందర దానం చేయాలని ఉన్నది ఏ ఆగరి ఏ మనుషులు ఉండరి ఏ మనుషులు రాము రాము ఓ రాము ఓ రాము నా నలన్నర రండు నా కారు పాపా నా నలన్నర రండు నా కారు పాపా ఎవరు పండుకున్నావు బిడ్డ ఎవరు కూరగాయలు అంటున్నావు బిడ్డ నువ్వు కర్రకుండా ఊళ్ళకి వస్తున్నావు ఆయన ఎక్కడ బాగా
ఏంటివేవి ఫోన్లా ఏంటి ఉస్తుచ్చులు అంటున్నావు ఏంటి వితగారమున ఇంలా ఫోన్లా మెసేజ్లు మెసేజ్లు అంటే ఏంటివి ఇగో నాయన పంపించాడు నీకు ఇంతగానం ఏయ్ మీ నాయన నా ఫోన్కి ఎందుకు పంపిస్తాడు ఏంటి వార్తాయి మీ నాయనకు ఓ తిన్నావా బాగున్నావా ఏం చేస్తున్నావు బుజ్జి కన్నా గీతగానం మెసేజ్ పెట్టిండు ఏయ్ మీ నాయన నాకెందుకు పంపిస్తాడు రా నా నెంబర్ ఎప్పుడు ఇచ్చినా మీ నాయనకు ఫోన్ బాగానే మాట్లాడుతున్నావు అంట నాకు ఫోన్ చేసి చెప్పిండు ఎవరు ఆయననా ఓయ్యా నువ్వు దుబాయ్ లో కూసోని టుంగుటూ ఆరామిన కూసోని పాపమ్మ తోటి జొన్న రొట్టెలు చేపించుకొని గోలించుకొని తినుకుంటా మీసాలు తిప్పుకుంటా చూస్తున్నావేమగా నాకేమనకదీడా నా నెంబర్ ఎవడిచ్చిండు బాగా ఇచ్చిందా దుడికిచ్చిందా మంచోళ్ళు ఇచ్చిరా షెడ్డోళ్ళు ఇచ్చిరా ఇచ్చిండు చేసేసిండు బాగానే మాట్లాడుకుంటా అన్ని వేసుకుంటా రామగాడు మంది తాగి చచ్చిపోయి నా పైసలు 20,000 అన్నవాడ కదా వాడు 10 మందిలో కొట్టినా నీ కొడుకు పేరు నీ పేరు ఇద్దరు పేరు పేపర్ లో రాసి చచ్చిపోయి అమ్మో నాకు తెలియదు బిడ్డ అన్నం తెలియదు పుణ్యం తెలియదు నేను ఇంటికి కూడా పోలే నాయన అదేదో పంచనామో ఏదో చేయలేడా కదా ఆ చేతానికి తీసుకొని పోతారు ఊళ్ళో అందరూ అన్నే ఉన్నారు నేనంటే ప్రవీణ్ నువ్వేనంట కదా అన్న అంటే నేను అనొచ్చే నాకేమెరకనయ్యా నాకు దీనికి ఏం సంబంధం లేదనంటే ఆయన చేతిలో పేపర్ ఉన్నది ఇంత ఆ పేపర్లో రాసిండు కొమ్మరక్క ఆమె కొడుకు ఇద్దరు కలిసి నన్ను కొట్టిల్లి 20,000 కోసం నేను అంటకన చచ్చిపోతాను నేను రాసిండు ఓ ఊళ్ళో ఒకటే గొడవ నాకు తెలిసి నీకు పోలీస్ స్టేషన్ నాకు అన్నం తెలియదు పుణ్యం తెలియదు బిడ్డ నేను కాదు నాయన మరి పోయినరా అబద్ధం ఆడొద్దు కాబట్టి నీతో చెప్తుంది ఎవరితో చాలా నేను పోయినా పోయి నేను ఏమనలే మీకు తెలియదు అమ్మ పోయి ఏమన్నా మొన్న రాములు ఓ నాకుండా ఓ నాకుండా వయ్యా పైసలు ఇయ్యాలి కాకపోతే రేపితూ బిడ్డ నువ్వు తిప్పల వాడకు చేతగాని తల్లి ఉండదు ఏడ కష్టపడితేస్తావు ఆరన్నాడు తూలే అంట అని అన్న అంటే వాడేందుకు చదువుతాడే ఇదంతా కాదు నీకు ఒక మంచి ఆలోచన చెప్పాను ఎవరు ఇంటి మీదకి రాకముందుకి ఇంట్లో పోయి విరేసుకొని చావుకో ఇంట్లో పోయి విరేసుకొని చావుకో ఎలకల బాధకి ఇల్లు అంటి పెట్టుకున్నాను నేను ఎందుకు చేస్తారా ఏ వాడుకావా రాని ఏ అమించావా రాని ఏ పోలీసు సర్పంచ్ రాని ఏ పెద్ద మంత్రులు రాని ఏ వణుకొని కదా కొమరాక ఒక పిచ్చే వణుకుతో వాళ్ళు వచ్చినాక ఇగో వచ్చినాక 20,000 కోసం గొడవ చేసిన రాము చచ్చిపోయింది అనేసి ఏ పురుపులు పురుపులు అమ్మ బాబాయ్ పురుపులు కురుపులు అన్ని ఉన్నాయి చేతిలో రాసుకున్నాడే చేతిలో రాసిండు కొమరక్కే కొట్టిందని రాసిండు నేను కూడా రాసుకుంటా చచ్చిపోయింది అప్పుడు నేను అందుకనే ఏమంటున్నాను నువ్వు కూడా రాముగాడు నన్ను ఇట్లా అన్నాడు నేను కూడా చత్తానని ఉరేసుకోను ఉరేసుకో బీరో తలంశీలు నా చేయలో పెట్టు బీరో తలంశీలు నా చేయలో పెట్టు అక్క నేను ఉండా నీకెందుకు మా అక్క చంపుతాదరా మా అసోడి తాగారంట అని చెప్పి బొక్కలెత్తే నేనేం చేయాలి అక్క తీసుకుపోయి బొక్కలెత్తే నేనేం చేయాలి అవునరా ఆడ పంచాద అయిందా అయిన తాన నువ్వు మరొక మాట అనాలే కదా మా అక్క అసోంటిది కాదు మా అక్క కొడుకు అసోంటి కాదు అక్క గురించి ఎవరి తెలియదు అక్క ఆయమన్న అక్క ఆయమన్న అక్క నీతో నాకు నువ్వు గని వాళ్ళంతా వస్తాడు నువ్వు వస్తా అక్క నీకేం వచ్చింది ఊరి మీద పెద్ద కొట్టు ఉన్నట్టు బానే ఉన్నది నీ కొడుకు మాత్రం తీర్చిసా కాదు కానీ రోకల బండ పెట్టాలి వెనక నుంచి వెనక నుంచి పెడతారు కానీ నాకు బిడ్డ నీ సంగతి చెప్తాం తలుపు లేసుకో వెనక కిటికీది ఆయన ప్రవీణ్ గాని తోలిచిన ఆడు బాగానే సేపు అయ్యి గంట సేపు అయిపోయి ఆయన వస్తున్నదా వస్తలేదా మనం పోదాం పని మనం నలుగురం పోయి బతుకుతాస్తుందిరా నా బండు నా నన్న లేరు బండు నువ్వు బతుకుంటే గంజి పోస్తారా సస్త బండ వేస్తారా కాల వేస్తారా సస్త బండ వేస్తారా కాల వేస్తారా నాయన లేవురా నా కొడుక ఓ కొడుక లేవురా లేబుడ్డ రాము పసిపోదు వారా నల్ల లేరు కాదు బాబురా కాదు బాబురా లేవురా నా బండు నా రాయన నా బండు నా రాయన వేసి పండు పండు నన్ను పొందన పెడతా పొందన పెడతా పట్టిపోతావా
ఓ ఆగు వస్తాడ ఆగు రాదమ్మా అదేలమ్మా పటవారి ఇటు బాబు కలుపులే అప్పుడు వచ్చేస్తుంది ఉచ్చల మనువయ్యా వచ్చేస్తుంది ఉచ్చల మనువయ్యా వీళ్ళు వీళ్ళు దాడేపోయింది ఓయబ్బు ఇంకమ్మ ఇక్కడ అక్కడ పోతానాయనా అమ్మమ్మ నీకేం రోగం పెట్టిందా ఇట్లూరికి వచ్చినావు నువ్వు పొద్దుగాల రండు కడుపు ఇప్పుడు ఇబ్బంది వచ్చాడు వచ్చొచ్చిందిరా మళ్ళీ అక్కడ ఉరికినా నా పక్కన అందరూ లేచిపోయారు లేచిపోయిన చూసిన కొమరాలు ఇంటికి కడిపోయినా వచ్చే వచ్చిన ఇక అటకెళ్ళి ఇంటికి వాడి యాంగర్ బి సందరికెళ్ళి వాడి మన ఇంటికి కడిపోతే వచ్చిన ఇడవండు ఇడవండు ఓ అక్క అక్క నీ ఎక్కర్రా బయటికి రా రారి 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 అందరూ అమ్మ రాము మీరు ఆడ బండ పెట్టి ఇటు వచ్చి కానీ ఇట్లా జాంగ్రీ బియ్యాల సందులో పడి ఆ రాళ్ళలో పడిపోయి ఎత్తుకొని వచ్చిన ఎందుకు లేవాడే లేకపోతే పిన్గా నడిచేస్తుంది అనుకున్నా నేను ఏమైనా అబద్ధాలు ఆడుతాను అనుకున్నా నేనే నా భుజం మీద వేసుకొని వచ్చిన ఉండాలా అమ్మా సచిన్ సచినానికి ఊపిరిపోతే పిన్గా లేవదు దాన్ని పిలుతా పడ మీరు నాయమ్మడి పడరు దాన్ని పిలవరు లేవలే అది మీ భ్రమ కాదమ్మా మనం ఊహించుకోమా మనిషి చచ్చిపోయినా మనం ముందటే తిరిగినట్టు అరే మన మా ముందటున్న మనిషిని మనం ఎట్టు ఊహించుకుంటాం నీకు అన్ని డౌట్ లే కానీ ఏ పిలవరు పిలవరు పిలువ దాని పిలువ ఎక్కడక్క పెద్ద మీ చెప్పురా ఎవరని ఆమె అక్క అక్క అంటారు కానీ లోపల పోయి చికెన్ కొని గుంతుకొచ్చి రోడ్డు మీద వేసేదానికి ఇంకా చూస్తారేందమ్మా పోరు లోపల పోరు పోరు లోపల పోరు లోపల ఎవరైనా తలుపు చెప్తున్నారు మాట్లాడదాడు చెప్పు పొదుగాలు వచ్చింది నేనేమన్నా నేనేమన్నా పిల్లగా ఏమన్నా 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 అవును ఏ నేను మందు తాగు సావన్లే నా పిల్లగాన్నే నేనన్లే ఏం చెప్తున్నారా పిన్నగ చెవుల నారాయణ మాత్రం చెప్ నారాయణ మాత్రం చెప్ నీకెందుకు ఎందుకు యాదమ్మా నన్ను బదలాని చేయనిక తలిగినరు మీరందరు కలిసి రామగారిని ఏమన్నారు రామగారు లచ్చింతేవు అసంటి మంచి మంచోడు నీవే ఏం చేసావు ఆయమన్నా ఇప్పుడు మంచోడు అంటాను కానీ పొద్దున ఏమన్నారు అమ్మ జనాలు లేరా యాదమ్మా ఇగో తల్లిదండ్రికి పుట్టినట్టు మాట్లాడాలి ఇగో నోరు ఉండదు కదా అంట నాలుగు ఉండదు కదా అంట ఇట్లా ఇప్పుడు చూసినావా తల్లిదండ్రులకు పుట్టినట్టు మాట్లాడాలి అని అంటే 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 ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులకు పుట్టలేదు అంటే తల్లిదండ్రులకు పుట్టలేదు అంటే మాటలు ఏం మాటలు చిన్న కానీ చూస్తా అంటే ఏ మాటలు మాట్లాడుతున్నా అబ్బాయి పుట్టబోతా వరకు పుడతారమ్మా మనవయ్య రా నా ఇంటి మొగలు కెళ్ళి దీని రా పిన్ గారు పున్నం నాడల్లా మా ఇంటి మొగలు తెచ్చేసా నువ్వేం చేస్తావు పిన్ గారు నా ఇంటి మొగలు వెళ్ళి యాదమ్మా ఒక్కొక్క దాన్ని మూతి పని రాళ్ళ కొడతా మూతి పని రాళ్ళ కొడతా రాళ్ళ మమ్మల్ని రాళ్ళ కొట్టమంటావా ఇగో ఒకటే మాట ఇగో ఇగో ఆగ అందరు ఆగరి దీని పరిష్కారం నేను చెప్తా వచ్చినోడు ఎట్లాగో తెచ్చిండు వాడా తిరిగి రాడు 4 లక్షలు తెచ్చి మరి బదనం కట్టిస్తావా ఆమకం కూడా చూద్దాం కాబట్టి 4 లక్షలు తెచ్చి 4 లక్షలు తెచ్చి బదు నీ 3 గుత్తి కోసి తోరణం కడతా కోసి తోరణం కడతా హలో హలో ఏమద్దు 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 పోలీస్ సార్ ఏమద్దు మరి కడతావా
నాలుగు నీ కొడుకు రెండు లక్షలు నీ కూర లక్షలు నుంచి జీతం ఉండవు. నువ్వు ఇయ్యనే తీసేసి నువ్వు జీతం నుంచి నువ్వు మాట్లాడదు. అన్నంత మాత్రాన నీ చేయనే నీ దగ్గర నాలా చరిత్రవా తల్లి ఉంటే రెండు కాలు పెట్టి రోడ్డు కొడుతుంది ఎప్పుడు తల్లి ఉంటే రెండు కాలు పెట్టి రోడ్డు కొడుతుంది ఎప్పుడు నువ్వు నిన్ను తల్లి అంటారా ఇంకా ఇగో పోనీలే ఇగో నీ నీ తిన్న విశ్వాసం చూపించాలి కాబట్టి మూలచ్చి 50,000 కట్టిపో లక్షలు కడితే పోలీసు వాళ్ళు రారా ఎవరు రారు ఇప్పుడు ఆల్రెడీ లైన్ లోనే ఉన్నాడు నువ్వు మాట్లాడేటివన్నీ వింటాడు సారు ఓ సారు ఒప్పుకో కడతా సారు పైసలు కడతా పైసలు కడతా సరే సరే సార్ సరే వస్తలేరా షాత్ నగర్ లోనే ఉన్నారా సరే షాత్ నగర్ లోనే ఉన్నారా లేకపోతే జీవ్ ఎప్పుడో ఇక్కడికి వచ్చేది ప్రాణం కూడా తీసినావు చెవిడ తిట్టి ప్రాణం తిట్టి మేమన్న పుణ్యానికి కడుతున్నాం అమ్మ పైసలు మా ఏమన్నా మేము ఎక్కబోయేమన్నా దీన్ని బిల్డింగ్లు కట్టుకున్నాం ప్రాణం పోయింది మరే నువ్వు సచినోని కెట్లాడు వాళ్ళు ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం చేయాలి బొంద తీయాలి వాళ్ళని పిలవాలి వీణలు పిలవాలి ఎన్ని అయితే అనుకుంటాను చాలా అయితే నాయన పోలీసు వాళ్ళు ఏం రారా పోలీసు వాళ్ళు రారు అందరితో మాట్లాడినా గానీ తీసుకుపోయి పోస్ట్ మార్టం చేపిస్తాను వస్తాను బాబు లేరా ఏమయ్యా అయిపోయిందా మన పైసలు మనకి ఇక ఉండరు అమ్మా అందరు కదా పవీను చంద్రుదానా ఓ పవీను అలిసడు అక్కడ పోతావా ఇక భారతం సంతేవరు దుడికేవరు ఈడ్చి కొట్టుండ్రి గుండు కొట్టుండ్రి గుండు కొట్టుండ్రి దాని చెల్ర గాజులు బలగొట్టుండ్రి ఇవేనా మాటలు ఎవడాడు చచ్చిపోయినాడు ఆడు చచ్చిపోయినాడు అవునక్కడు మందు వాసన వచ్చింది ఆ దగ్గర చచ్చిపోయినాక మస్తు మందిని పట్టుకొని లేవట్టుకొని వచ్చినాం శాత లేవట్టుకొని వచ్చినాక ఎట్లా 3 లక్షలు చేతులు వేయడంగానే ఎట్లా లేచిపోతుంది పీనుగా అంటే పీనుగానే కాదురా నువ్వు ఒక మాట నువ్వు ఆడదానవా మగోడవా తెలివి ఉండదుగా చదువుకున్నావు కదా ఏం చిన్నపిల్లల జడ్డి ఏం తినవు కదా చిన్నపిల్లల జడ్డి ఏం తినవు కదా తిననప్పుడు నీకు తెలియదా ఆడి ఆడి మస్తు చెప్తాను వేటన్న ఏడుకోతారే ఇది కూడా దాకానేమో ఆ బాడకవుల మాటలు నమ్మి ఏం మాటలు ఏం మాటలు ఏం ఏం యాడ్ కాదమ్మా అబ్బో మొగలాడు దానికి మొగలేందర అంట టింగు 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 అమ్మా ఎల్లిపాయను వచ్చే నువ్వు గుంట వేసేట్టు వెళ్ళిపోయి అంటే తిప్పుకుంటూ ఇరుకుతున్నా ఖాళీ ఇరుగుతుంది ఖాళీ ఇరుగుతుంది మీరు ఎక్కడ తయారయ్యారా బాబు మేము 10 మంది మొగలతో ఏం సంసారం చేస్తలేం భారత అవునా ఏయ్ నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చిన దాకా కాదు గిరిగా చెబుతున్నా కొడుకులాల మీరు చదువుకున్న అంతకేం మీకు ఇచ్చినరా పవిని కానీ చేతికి ఇప్పుడు ఆడు అడ్డం పడ్డాడు మందు తాగి అడ్డం పడ్డాడు అంట ఆయన ఆడి ఉండు నేను చెప్పింది ఇంటా ఇంటా ఓ అక్క నా లొక్క ఆడర ఒక్క గారి పెట్టరా కా నా లొక్క ఆడర ఒక్క గారి పెట్టరా లొక్కనే ఊరుకు బొడ్రాయికి పెట్టినాడు వచ్చినావు నువ్వు మనము లొక్కనే అంటాం గానీ
కాదు మేము బర్త్డే కోనిక తయారై కూసుటి అక్కో రామగాడు మందాయి రాండి అంటే అగడగడ అయితమా కామ అగడగడ అయితము ఏం చెప్తారంటే అక్కో రండ్రే రండ్రే తిమ్మరాశిరా మీరు దుంకాలని అంట చచ్చిపోవాలని అంట పోతున్నారే పండ్రి మీ పొయ్యిల పొగ పెట్ట మీ చెవుల జర్రీగలు జొర్రా మీ చెవుల జర్రీగలు జొర్రా మీ కన్నాల జీడి పొయ్య మీ చేతులకు జట్టలు పుట్ట మిమ్మల్ని నక్కానే ఊర్చిపెట్ట చూసినారమ్మా న్యాయానికి ఏం తినమ్ముండది నేనేమంటి అన్న మాట వరుస కన్న ఆ మందుదాయి సావరా అన్న టకరాయి సావరా అన్న అని మస్తు అన్న నోటికి వచ్చినాడు మస్తు మాటలన్న ఎంత ఆగం పట్టించిండే బక్క కొడుక నిన్ను నీ లాగల తొండలిడువా తొండలిడువా కొడుక ఏమనుకుంటుండరు పవీను గోడ నేను ఎక్కి చూస్తున్నావు వస్తా వస్తా నువ్వు కోమటల గోడ ఎక్కిన వస్తా మంగళల గోడ ఎక్కిన వస్తా